వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ సో మనం కరెంట్ పాలిటీ ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మనకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఒక కరెంట్ ఇష్యూ ప్రస్తుతం న్యూస్లో ఉన్నది సో దాన్ని మనం చూద్దాం సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే హ్యూమన్ డిగ్నిటీ వర్సెస్ రైట్ హ్యూమన్ డిగ్నిటీ వర్సెస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ రైట్ సో అంటే హుందాతనం ఒక మనిషికి సహజంగా ఉండాల్సిన హుందాతనం అండ్ మతపరమైన ఆచారాలు సో ఇది నేను చెప్పే ముందు మీకు ఒక ఇమేజ్ అనేది చూపిస్తాను సో ఇమేజ్ అనేది చూడండి క్లారిటీగా ఉంటుంది సో ఇక్కడ మీకు కనపడుతూ ఉన్నాయి ఇవి అరిటాకులు అనమాట భోజనం చేసిన అరిటాకులు సో ఈ అరిటాకుల పైన ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు వీళ్ళు సో వేరే వాళ్ళు తిన్న అరిటాకులపైనే ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంది సో ఇది యాక్చువల్గా మనకు అంశం అన్నమాట ఈ విధంగా వేరే వాళ్ళు తిన్న ఈ అరిటాకుల పైన ప్రదక్షిణ చేయడం అన్నది ఇది ఎవరైతే ప్రదక్షిణ చేస్తున్నారో వాళ్ళ హుందాతనానికి భంగం కదా ఓకే వాళ్ళ డిగ్నిటీకి ఇది భంగము అన్నది సో అదే ఇక్కడ మనకి ఇష్యూ అనమాట అయితే ఇది అలా భంగమేమి కాదు మత ఆచారాలు సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్లో ఎవరైనా సరే వారి వారి మత ఆచారాలను కొనసాగించుకోవచ్చు ఆ విధంగా దీన్ని కొనసాగించుకోమని చెప్పే జడ్జిమెంట్ అయితే ఈ ఆచారంలో సమానత్వం అనేది ఉన్నది అని కోర్టు చెప్పింది సో అదే మనం ప్రస్తావిస్తామన్నమాట సో యాక్చువల్గా ఏం జరిగింది మధురై బెంచ్ ఈ మద్రాస్ హైకోర్టు సంబంధించిన మధురై బెంచ్ ఏం చేసిందంటే మనకు నెరూర్ సద్గురు సదాశివ బ్రహ్మేంద్ర వీరి ఓకే సమాధి వద్ద అన్నదానము ప్రదక్షిణం ఈ రెండిటిని ఈ రెండిటిని రైట్ కొనసాగించుకోవచ్చు అని చెప్పింది సో అన్నదానం అంటే మీకు తెలిసిందే సో అప్పుడప్పుడు చూస్తూ ఉండవచ్చు అనమాట పండగలప్పుడు కానీ లేదా ఏదైనా పెద్ద పెద్ద సెలబ్రేషన్ అప్పుడు కానీ పేదలకు అన్నదానం చేస్తూ ఉంటారు అలా తిన్న తర్వాత ఆ ఆకుల పైన అంగప్రదక్షిణం చేస్తూ ఉన్నారు ఆ ఇమేజ్ నేను మీకు చూపించినాను కదా సో అది అనమాట అయితే ఇది ఎవరైతే ఈ ఈ విధంగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారో వాళ్ళ గౌరవానికి భంగము అని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏం చేసిందంటే అవును ఇది వాళ్ళ హుందాతనానికి ఇది భంగకరంగా ఉన్నది అని నిలిపివేసింది అయితే తాజాగా ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ ప్రకారము ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ ఆచారాలను వాళ్ళ వ్యవహారాలను మతానికి సంబంధించినవి కొనసాగించుకోవచ్చు అందులో భాగంగా ఇది కూడా కొనసాగుతుంది సో ఎందుకు అని అంటే ఇందులో సమానత్వ సూత్రం కమ్యూనల్ హార్మోని సమాజం అంతా బాగుండాలి అన్న ఒక సందేశం ఇమిడి ఉంది అని చెప్పి ఇప్పుడు కోర్టు అభిప్రాయపడింది హైలైటెడ్ దట్ ద ప్రాక్టీస్ ఎట్ నెహ్రూర్ ఇన్వాల్వ్ ఆల్ డివోటీస్ ఓటీస్ ఆఫ్ క్యాస్ట్ ప్రమోషన్ సో ఇక్కడ ఎవరైనా భోజనం చేయవచ్చు ఎవరైనా అంగప్రదక్షిణం చేయవచ్చు కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే భోజనం చేయాలి ఇంకో ఇతర సామాజిక వర్గాలు మాత్రమే అంగప్రదక్షిణ చేయాలి అన్నప్పుడు అది సమానత్వానికి వ్యతిరేకము సో అది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ కావచ్చు ఆర్టికల్ ఫిఫ్టీన్ కావచ్చు అది ఉల్లంఘిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ అట్లా లేదు ఇది ఒక ఆచారం సో ఇరవై ఐదు ఆర్టికల్ ప్రకారం ఆచరణ కొనసాగించుకోవచ్చు ఇక్కడ ఎవరైనా భోజనం చేయవచ్చు ఎవరైనా అంగప్రదక్షిణ అనేది పాల్గొనవచ్చు కాబట్టి ఇది అందరూ బాగుండాలి అన్న అంశం ప్రకారమే కొనసాగుతూ ఉన్నది అది మరి ఓకే సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పిందంటే కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి కేసు ఒకటి ఉన్నది అయితే అక్కడేంటి అని అంటే కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే భోంచేస్తారు అండ్ ఇతర సామాజిక వర్గాలు కేవలం అంగప్రదక్షిణ చేస్తారు అంటే ఇక్కడ కులం ఆధారంగా వివక్ష అనేది కనబడుతుంది కాబట్టి అది చెల్లదు కానీ ఇక్కడ తాజాగా మా తమిళనాడుకు సంబంధించి మాత్రం ప్రాక్టీస్ పాయింట్స్ టు కమ్యూనల్ ఎమిటీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్ సో అంటే సమాజంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తుంది అండ్ సామాజికంగా అందరినీ సమీకృతం చేస్తూ ఉన్నది సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాక్టీస్ని కొనసాగించుకోవచ్చు అని చెప్పి చెప్పారు మరి దీన్ని మనం ఎక్కడ వినియోగించుకుంటాం సో నేరుగా అంగ ప్రదక్షిణము ఈ దీనికి సంబంధించి ఎంసీక్యూస్లో అయితే నేరుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది ఇది మనం మెయిన్స్ రాసేటప్పుడు లైక్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ని ప్రస్తావించినప్పుడు కానీ గతంలో కూడా మనకు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శబరిమలలో మహిళలు అనుమతించరు శనిసిపురం అనే దేవాలయంలో మహిళలను అనుమతించరు ఇది ఆర్టికల్ ఫిఫ్టీన్కు విరుద్ధము అయితే ఇప్పుడు మనకు ఈ శబరిమలకి సంబంధించి మాత్రం ఇంకా కోర్టు పరిశీలనలోనే ఉన్నది ఎందుకనంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారము మనకు ఐదు వివక్షలు లేకుండా ఉన్నాయి అన్నమాట ఫైవ్ డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేయరు సో అయితే దేవాలయాల్లోకి కానీ పబ్లిక్ ప్లేసెస్లోకి మహిళలు లేదా కులం ఆధారంగా మతం ఆధారంగా జాతి ఆధారంగా లింగం ఆధారంగా వివక్ష చూపరాదని ఉన్నది కానీ శబరిమలలో వివక్ష చూపిస్తున్నారు అన్నది కేసు అయితే సుప్రీంకోర్టు మహిళలు కూడా అనుమతించాలి అని చెప్పింది కానీ ఇప్పుడు కేసు ఏమి దాఖలైంది దానికి సంబంధించి ఇది పబ్లిక్ ప్లేసెస్కు మాత్రమే వర్తిస్తుంది ట్రావెన్ కోర్ ఈ దేవాలయం అనేది ట్రావెన్ కోర్ వాళ్ళకి సంబంధించిన స్థానం అంటే ఇది ఒక ప్రబిక్ ఇది ప్రైవేట్ కాబట్టి మా నియమావళి ప్రకారం ఇది కొనసాగుతుంది అని చెప్పి వాళ్ళు కేసు దాఖలు చేశారు ఇది మనకు కోర్టు బెంచ్ పరిశీలనలో ఉన్నది సో మనము ఆచారాల హక్కుల ఆచారాల లేదా హక్కుల అని క్వశ్చన్స్ వచ్చింది క్వశ్చన్ వచ్చిందనుకోండి రైట్ అప్పుడు ఇలాంటి కేసెస్ను మనం ప్రస్తావిస్తూ చేయాల్సి ఉంటుంది ఆచారాలుగాన హక్కులను ఉల్లంఘిస్తే వాటికి కోర్టు వ్యతిరేకంగా తీర్పు చేస్తుంది ఆచారాలు పాటిస్తూ ఆచారాలలో కూడా సమాజహితము సమానత్వము అన్నది ఉన్నప్పుడు కొనసాగించేలానే కోర్టు మొగ్గు చూపుతున్నది స్పష్టంగా మనం ఈ ఎగ్జాంపుల్ని ఇవ్వవచ్చు అనమాట సో ఈ విధంగా మనకు రీసెంట్గానే వచ్చిన జడ్జిమెంట్ ఇది ఇదే సంవత్సరం వచ్చింది సో మన కరెంటు పార్టీలో ఏంటనంటే మీ ఆన్సర్ ఇంప్రూవైజేషన్ అనమాట మీరు ఇప్పుడు ఆచారం గొప్పదా లేదా హక్కులా అన్నప్పుడు ఏదో ఒక ఒపీనియన్తో మీరు రాస్తారు సో మీకు అనుగుణంగా ఈ ఎగ్జాంపుల్ని మీరు వినియోగించుకోండి సో ఇలా ఏంటనంటే ముఖ్యంగా తెలుగు మీడియంలో ఈ కంటెంట్ అనేది పెద్దగా అందుబాటులోకి లేదు సో ఆ లోటును భర్తీ చేయడం కోసం అమిగోస్ ఐఏఎస్ మీకు లైక్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కానీ ఇంగ్లీష్ మ్యాగజైన్స్లో నుంచి కానీ ఇలా మీరు ఎగ్జామ్ ఇంప్రూవైజేషన్ మెయిన్స్లో మీరు రాసే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మరింతగా మీకు ఇతరులతో పోలిస్తే మీకు కొన్ని ఎక్కువ మార్కులు వచ్చేలా రీడిజైన్ చేసి మీకు అందించాలన్నది ఉద్దేశం అనమాట దీనికి కేవలం మీరు ఈ వీడియోని మీ అదర్ ఆస్పెంట్స్కి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కూడా చేయండి ఈ వీడియోని సో నెక్స్ట్ సెషన్లో మరొక అంశంతో కలుద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్